అష్ట దిగ్బంధనం. కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలకు విపక్షాలు బేజారవుతున్నాయి. ఓవైపు చేరికలు, మరోవైపు ప్రజాకర్షక పథకాలు, అటు జనంతో మమేకమవుతూ విపక్షాల వెన్ను విరుస్తూ జనంలోకి దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇంతకీ లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ఎలా సమాయత్తమవుతోంది? ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి? కాంగ్రెస్ తెరలేపిన సరికొత్త రాజకీయం ఏంటి? రేవంత్ రెడ్డి ఇంట్రడక్షన్ అవసరం లేని ఓ ఐకనిక్ లీడర్, కాకలుదీరిన కేసీఆర్ను మట్టి కరిపించి తెలంగాణ పాలన పగ్గాలు అందుకున్న నేత, విపక్షంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ను నేలకు దించిన రేవంత్ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అందులోనూ పీసీసీ చీఫ్ కూడా ఆయనే. మరి ఆయన ఆధ్వర్యంలో జరగబోయే లోక్సభ ఎన్నికలు ప్రిపరేషన్ అంటే మామూలుగా ఉండదు. మామూలుగానే రేవంత్ ఓ వ్యూహంతో పనిచేస్తారు. సూటిగా, నేరుగా, కుండబద్దలు కొట్టినట్టుండే ఆయన మాటలు, ప్రసంగాలను అస్సలు లైట్ తీసుకోవడానికి లేదని ఇప్పటికే ఆయన చేతలను బట్టి అర్థమైపోతుంది. ఆయన ఈ మధ్యకాలంలో పదే పదే చెబుతున్న మాట, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లలో గెలవడం ఖాయమని. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం అనేక వ్యూహాలతో ముందుకెళ్తోంది. కాంగ్రెస్ టార్గెట్ తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడం. మరి ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలంటే కాంగ్రెస్ ఏం చేయాలి? పార్టీని బలపరచాలి, ప్రత్యర్థిని దెబ్బతీయాలి, ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. ఇప్పుడు అవన్నీ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఓవైపు చేరికలతో పార్టీని బలపరుస్తూ, మరోవైపు సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే జనాన్ని ఆకర్షించడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయింది. మరోవైపు విపక్షాన్ని వీక్ చేయడంలోనూ డబుల్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. విపక్షాన్ని వీక్ చేయడానికి కాంగ్రెస్ పెద్దగా కష్టపడాల్సిన అవసరం కనబడడం లేదు. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం కోల్పోవడంతోనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన స్కామ్కి సంబంధించి వారు ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్కు గుడ్ బై చెప్పడానికి కూడా అవే కారణాలుగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అహంకారంతో ప్రజలకు దూరమైన బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీ లీడర్లకు దూరం అవుతోందనే వాదన వినిపిస్తోంది. 3 నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపించిన మాటలు ఇవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎవరైతే ఆ మాటలు మాట్లాడారు, అందులో కొందరు నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం విశేషం. ఇదే విషయాన్ని ముందే చెప్పారు సీఎం రేవంత్. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని. ఆయన అలా అన్నారో లేదో, ఇన్నాళ్ళు ఉగ్గబట్టుకుని కూర్చున్న బీఆర్ఎస్ నేతలు కారు దిగారు. కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు, ఇంకా కప్పుకుంటూ ఉన్నారు. సో బీఆర్ఎస్ పరిస్థితి బాగా దిగజారుతున్నట్టుగా కనపడుతోంది. ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితికి వచ్చిందంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. టికెట్లు దక్కించుకున్న వారు కూడా మా కొద్ది ఈ టికెట్ అంటూ వెనక్కి ఇచ్చేస్తున్నారు. ఎంపీ వరంగల్ టికెట్ దక్కించుకున్నటువంటి కడియం కావ్య పార్టీకి రాజీనామా చేశారు. రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ వద్దని కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకున్నారు. మల్కాజ్గిరి నుంచి బరిలోకి తన కొడుకే అని తొడగొట్టిన మల్లారెడ్డి సైలెంట్గా సైడ్ అయిపోయారు. బీఆర్ఎస్కు జాతీయ స్థాయిలో పెద్ద దిక్కుగా వ్యవహరించిన కేకే, ప్రతి మీటింగ్లో కేసీఆర్ పక్కన కూర్చున్న కేకే ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్, ఆవిడ కూడా కాంగ్రెస్ గుట్టుకు చేరిపోతున్నారు. దానం ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. తెలంగాణలో నామినేషన్లు మొదలయ్యేసరికి గ్రేటర్లో కారు ఖాళీ అవుతుందన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఇది తెలంగాణలో విపక్ష పార్టీ పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పోటీలోకి దిగకముందే ఢీలా పడ్డట్టుగా కనపడుతోంది. ఆ పార్టీ క్యాడర్లోనే కాదు, నాయకత్వంలోనూ రోజురోజుకు జోష్ తగ్గుతున్నట్టుగా కూడా కనపడుతోంది. మొత్తంగా పార్టీ ఫిరాయింపులు సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. పద్ధతిగా ప్రజలు ఎవరికి ఏ బాధ్యత అప్పగిస్తే దాన్నే చేయాలన్నది ఆయన పాలసీ. కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలు వరుసగా వ్యాఖ్యలు చేయడం, 6 నెలల్లో మళ్ళీ తానే సీఎం అవుతానంటూ కేసీఆరే పార్టీ నేతలతో చెప్పడం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ బీజేపీ నేతలు మాట్లాడడం రేవంత్ రెడ్డి ఆలోచనను మార్చినట్టుగా కనబడుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రేవంత్ సర్కార్ను కూల్చే కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగడంతో ఆయన ఆత్మరక్షణలో భాగంగా ఇది చేశారనే అనాలిసిస్ కూడా కనపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ ఒకే టోన్లో రెండు పార్టీలు చెప్పడం కూడా తెర వెనుక ములాఖత్పై ఆయనకు అనుమానాలు పెంచినట్టుగా కనపడుతోంది. అందుకే కాంగ్రెస్ అలర్ట్ అయి ప్రత్యర్థికి అలాంటి అవకాశం లేకుండా చేయాలనుకుందా అనే ఒక అనాలిసిస్ కూడా కనపడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్లో చేరతామంటూ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు సంప్రదిస్తుండడం, హైకమాండ్ నుంచి వచ్చిన ఒత్తిడి చేరికల విషయంలో రేవంత్ రెడ్డి మనసు మార్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ విడుదలైన రోజే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పేశారు. అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం, కారు ఖాళీ కావడం మొదలైంది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్లో కనబడుతోంది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. చెప్పినట్టుగానే 5 గ్యారంటీలను అమలు చేశారు. మరో గ్యారంటీ అమలు కూడా రంగం సిద్ధం చేసే లోపే
ఎన్నికల నగారం మోగడంతో ఆలస్యమైంది. లేదంటే అది కూడా అమలయ్యేదనేది కాంగ్రెస్ పార్టీలో గట్టిగా వినిపిస్తున్న మాట. మరోవైపు ప్రజల్లో రేవంత్ సర్కార్పై నమ్మకం పెరిగింది. రేవంత్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం వచ్చిందని ప్రజల్లో ఒక విశ్లేషణ కనపడుతోంది. మరోవైపు ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం కాకుండా, ఏదైతే మనం గత ప్రభుత్వంలో చూసామో అలా ఏకఛత్రాధిపత్యం కాకుండా ఇతర వర్గాల ప్రజలను కూడా కలుపుకుపోతూ, అందరి నేతలను కలుపుకుపోతూ పాలన సాగుతోందనేది కాంగ్రెస్ పార్టీలో వినపడుతోంది. గత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య తేడాలను ప్రజలు కూడా గమనిస్తున్నట్లుగా కనపడుతోంది. ఇలా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. అదే సమయంలో పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నారు. చేరికలను ప్రోత్సహిస్తూనే నేతలు జనంలోకి వెళుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కగూడలో విజయభేరి పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహించింది. ఆ సభకు సోనియా, రాహుల్, ఖర్గే హాజరయ్యారు. అదే ప్లేస్లో మేబీ సెంటిమెంట్ కూడా అయి ఉండొచ్చు, మరోసారి సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. ఈసారి ఏప్రిల్ 6న జనజాతర పేరుతో సభ నిర్వహించేందుకు రెడీ అవుతోంది పార్టీ. మేనిఫెస్టో కూడా అక్కడే రిలీజ్ చేయబోతోంది. లక్షలాది మంది ప్రజలను తరలించి కాంగ్రెస్ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు లోకల్ లీడర్లు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అన్న సీన్ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అంటే పవర్ఫుల్ పార్టీ అనే రేంజ్కు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేసిన రేవంత్ లోక్సభ ఎన్నికల సమయానికి కూడా అసలు కేసీఆర్కి ఎత్తులు వేసే ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి ఇదే దూకుడు చూపిస్తే ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ మధ్యలో ఉండేటటువంటి నియోజకవర్గాలు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటటువంటి నియోజకవర్గాలు కావచ్చు, ఈ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరికలు బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు, బేసిక్గా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాల్లో కాంగ్రెస్ చాలా బలంగా కనిపించింది. అదే సందర్భంలో హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం కాస్త వీక్గా కనిపించినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ బలంగా కనిపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్టుగా కనపడుతుంది. ఎక్కడైతే బలహీనంగా ఉందో పార్టీ, అక్కడ బలాన్ని తీసుకొచ్చే విధంగా ప్రస్తుతం ఈ చేరికలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా కనపడుతున్నాయి.